తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఓటర్ మహాశైలకు అందరికీ మేము ఉమ్మడిగా ఒక ప్రకటన చేస్తూ ఉన్నాం. ఆ ప్రకటన రేపటి దినం జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆవేశాలు కానీ ఎలాంటి తొట్టుపాటు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల కాలం వాళ్ళని ఈ విధమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళని ట్రైన్ చేశారు అనే విధంగా ఈ రాష్ట్రమంతా గొప్పగా చెప్పుకునే విధంగా రేపటి కౌంటింగ్ ప్రక్రియలో మనం అందరం పాల్గొనాలి. ఎలాంటి ఆవేశాలతో రెచ్చగొట్టే ప్రయత్నం అవతల పార్టీ వాళ్ళు చేస్తారు, చేసినా కూడా మనం ఏమాత్రం కూడా తొణక్కుండా వెనక్కుండా మనం సజావుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదానికి ఈ జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకి పూర్తిగా మనం సహకరించాలని, అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ గురించి ఇటీవలే మనం సాక్షాత్తు మీడియాలో చూసాం, అన్ని ఛానల్స్ ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా సామాన్య ప్రజలు కూడా రెచ్చిపోయే విధంగా ఆయన మాట్లాడారో, ఆయన మాట తొలగడం, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఆయన ఆ పార్టీ విజయాన్ని కాంక్షించేదానికన్నా గొడవలు సృష్టించి, తగాదాలు సృష్టించి, కౌంటింగ్ ప్రక్రియని ఆలస్యం చేసి, కౌంటింగ్ అధికారులను ప్రభావితం చేసి, తమకు అనుకూలంగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను మలుచుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇది వాళ్ళ ఆలోచనే. ఆ ఆలోచనని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనం అందరం ఒక్కటిగా ఉందాం, ఉమ్మడిగా ఉందాం. ఉమ్మడి కూటమి అభ్యర్థుల యొక్క విజయానికి అందరం కలిసి ఈరోజు రేపు జరిగేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ప్రశాంతమైన వాతావరణంలో ఉందాం, ప్రశాంతమైన మనస్సుతో రేపు కౌంటింగ్ ప్రక్రియల్లో మనం ఉండి జిల్లా అధికార యంత్రాంగానికి, మన ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభకు పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల సరళి కౌంటింగ్లో కూడా ఏజెంట్లుగా మనం సంయమనం పాటిద్దాం. మనం అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుందాం. తప్పనిసరిగా విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రశాంతమైనటువంటి ఆలోచనతోనే మనం ముందడుగు వేద్దాం. తెలుగుదేశం పార్టీ ఒక మోడల్ కార్యక్రమంగా పార్టీ కార్యకర్తలు భారతదేశంలోనే ఈ విధమైనటువంటి నడవడిక నేర్చుకున్నటువంటి వాళ్ళు అనేటువంటి కీర్తి తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా మనం అందరం కృషి చేద్దామని చెప్పి ప్రశాంతమైన ఎన్నికల కౌంటింగ్కి మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయించుకొని మా తోటి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా అదే ప్రక్రియలో మనం నడవడికని ముందుకు సాగించాలి. రేపు విజయం భారతదేశమంతా కూడా విజయాన్ని అందుకోబోతూ ఉంది. కూటమి అభ్యర్థుల యొక్క నాయకత్వంలో నాయకుల యొక్క నాయకుల అభ్యర్థులు మనకి మన అందరూ కూడా అని చెప్పి నేను మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా అందరి ఆలోచన ఒక్కటే, అందరం రేపు సజావుగా కౌంటింగ్ ప్రక్రియ జరగాలి, సజావుగా కౌంటింగ్ పూర్తి చేసుకోవాలి, ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం సాధించి చివరి ఎన్నికల గెలుపు పత్రాన్ని తీసుకుని మేము బయటికి రావడానికి సంసిద్ధులముగా తయారై
ఇవాళ ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నామని చెప్పి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు.